మాత్రే నమః. నేను మీ చిర్రావురి. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, దేవుడు కనపడగానే అని ముద్దు పెట్టుకోవడం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు కనపడినప్పుడు నమస్కారం చేయాలి తప్ప ఇలా కళ్ళు రెండు అద్దుకుని వేలిని ముద్దు పెట్టుకోవడము లేకపోతే గుండెని ఇలా పట్టుకుని ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఇలాంటి అలవాటు కనుక ఉంటే మీరు వెను వెంటనే ఆ అలవాటుని మానుకోవడం అంత ఉత్తమమైనటువంటి పని ఇంకొకటి లేదు. కాబట్టి దేవుడు కనపడగానే ముద్దు పెట్టుకోవడం అనేటటువంటి లక్షణం మీకు ఉంటే ఖచ్చితంగా ఆ లక్షణాన్ని మీరు వదిలిపెట్టేసేయాలి. మనస్ఫూర్తిగా నమస్కరించండి చాలు, అంతే తప్ప వేళ్ళు ముద్దులు పెట్టుకోవడం లేకపోతే పెన్నును ముద్దు పెట్టుకోవడం, చాలామంది పరీక్ష రాసే ముందు పెన్నును ముద్దు పెట్టుకుంటారు. అలాంటి పనులన్నీ కూడా పనికి రావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎంగిలి చేయకండి మీ చేతిని పెన్నుని. అసలు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి చాలు, మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని తలుచుకోండి. మీకు ఏ దేవుడైతే ఎదురకుండా కనపడుతున్నాడో ఆ దైవాన్ని భక్తిగా నమస్కారం, అలా గుండెలను అద్దుకుని ఒక్కసారి అలా నమస్కారం చేసుకోండి చాలు, వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఒకవేళ వీలైతే వాళ్ళని తలుచుకుని వాళ్ళకి ఉన్నటువంటి పేరేమైనా ఉంటే ఒక్కసారి తలుచుకోండి. ఉదాహరణకి ఎదురకుండా గణపతి లేకపోతే ఆంజనేయ స్వామి కనిపించాడు అనుకోండి, జయ బజరంగ బలి అనుకోండి చాలు, అంతే తప్ప జయ బజరంగ బలి అని అలాంటి ముద్దులు పెట్టడం లేకపోతే ఇలాగ కళ్ళకత్తుకోవచ్చు తప్పులేదు కానీ ఇలా వేళ్ళ ముద్దు పెట్టుకోవడం లాంటివి శాస్త్రము పెద్దలు వద్దని చెప్పారు. ముఖ్యంగా శాస్త్రం సంగతి ఎలా ఉన్నా పెద్దలు మాత్రం కొన్ని కొన్ని లక్షణాలని పక్కన పెట్టమని చెప్పారు. కాబట్టి ఈ ముద్దులు పెట్టేటటువంటి పని వేళ్ళకి చేతులకి కాళ్ళకి పెట్టుకునేటటువంటి ఈ లక్షణాన్ని మీరు వదిలిపెట్టుకోండి. భక్తిగా నమస్కారం చేసుకోండి, ఆ దైవానికి సంబంధించినటువంటి నామాన్ని తలుచుకోండి చాలు, మీకు అఖండ ఐశ్వర్యం అనేటటువంటిది కలుగుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సరదాగా మొదలుపెట్టినటువంటి ఆచారాలు తర్వాత తర్వాత మూఢాచారాల కింద అయిపోతాయి. మూఢాచారాలు మనకు అక్కర్లేదు, సదాచారాలని పాటిస్తే చాలు. మనం ఎప్పుడైనా దేవుడు కనపడగానే రెండు చేతులతోటి కళ్ళకద్దుకోవడం, దేవాలయంలో హారతి తీసుకునేటప్పుడు రెండు చేతులతోటి హారతి తీసుకుని కళ్ళకద్దుకోవడం, ఎవరి పాదాలకైనా నమస్కరించేటప్పుడు రెండు చేతులతో పాదాలకు నమస్కరించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. అంతే తప్ప దేవుడికి నమస్కరించడం ఒక చేతితో గుండెని ఇలా అనుకుని ఇలా అనుకోవడం, ఒకరికి నమస్కారం చేసేటప్పుడు ఇలా పెట్టి ఇలా అనుకోవడం ఒక చేతితోటి, ఇవన్నీ కూడా ఒక చేతితో చేసేటటువంటి పనులు కాదు. భక్తి శ్రద్ధలతో రెండు చేతుల్ని కైమోడ్చి అంజలి ఘటించి అంటే రెండు చేతుల్ని కూడా జోడించి చేయవలసినటువంటి పనులు. చాలామంది ఎవరైనా కనపడే నమస్కారం అండి అంటారు ఒక చేతితో ఇలాగ, ఎప్పుడూ కూడా ఒంటి చేతితో కుంటి చేతితో నమస్కారము చేయకూడదు. పరమేశ్వరుడు మనకి రెండు చేతులు ఇచ్చాడు కాబట్టి రెండు చేతులతోటి ఆయనకి నమస్కారం చేద్దాం. ఎప్పుడన్నా ఒక చేయలేదు అనుకోండి ఏం చేయలేము, రెండు చేతులు ఉన్నాయి కదా మనకి, కాబట్టి రెండు చేతులతోటి భక్తిగా నమస్కారం చేసుకుందాం. అలా చేయడం వల్లనే లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటి మనకు కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పనుల్ని, మూఢాచారాలని, కొన్ని కొన్ని దురాచారాలని నిదానంగా ఒక్కొక్కటొక్కటిగా ఖండిస్తూ మనం సవ్యమైనటువంటి హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. జయం.